नी 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశావు ఒక్క పదకం చెప్పబోయా చంద్రబాబు నాయుడు అంటే చెప్పే పరిస్థితుల్లో లేవే నువ్వు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని మరల్చాలని చూస్తావు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన 3 సంవత్సరాల పరిపాలనలో 30 పదకాలను చేరువ చేశాం ప్రజల దగ్గరికి వెళ్ళినాయి నువ్వు ఒక్క పదకం చెప్పగలవా చెప్పలేవే అవినీతిని ఒక ముద్ర వేయాలనే ఆలోచన ఒక పుస్తకాలు రాయటం ఒక పేపర్లు పెట్టడం దమ్ము లేదు కలేజీ లేదు తెలుగుదేశం పార్టీ చచ్చిపోతే ఆ చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని పాడిగట్టి వల్లకాటికి తీసుకెళ్లే క్రమంలో దింపుడు కళ్ళు దింపుడు కళ్ళం ఆశ అనేది ఉంటది అక్కడ పెట్టి బాబు చంద్రబాబు లేగు బాబూలే తెలుగుదేశం పార్టీలే అని అరిసినట్టుంది చచ్చిపోయారయ్యా తెలుగుదేశం పార్టీ వల్లకాటికి వెళ్ళిపోతా ఉంది దాన్ని మోకులు పెట్టి బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి లేపాలి అని చెప్పేసి నీ పచ్చ పత్రికలు నీ పచ్చ ఛానళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారా వాళ్ళు బుల్డోజర్లు పెట్టినా మోకులు పెట్టినా తాళ్ళు కట్టి లాగినా అసలు నిన్ను ప్రజలు విశ్వాసంలోకి తీసుకుంటారా విశ్వసిస్తారా నీ గురించి తెలియదా ప్రజలకి నేనేదో అభివృద్ధి సంక్షేమాలు చేసేశాను దాన్ని నేను రాగానే మొత్తం కూడా ఇంకా రెట్టింపు చేస్తాడంట ఏంటి నువ్వు చేసేది ఒక్క అభివృద్ధి సంక్షేమం చెప్పు ఒక్క పథకం చెప్పు నువ్వు 14 సంవత్సరాల కాలంలో నారా చంద్రబాబు నాయుడు నేను ఈ పథకం పెట్టాను ప్రజలకు చేరువైందని చెప్పే సత్తా దమ్ము ఉందని చెప్పి అడుగుతా ఉన్నా లేదు కదా ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని లేపాలని చంద్రబాబు నాయుడిని మోకులతో లేపాలని జేసీబీతో లేపాలని ఈ పచ్చపత్రికలన్నీ ఎందుకు మీకు ఇంత మీకు మీ ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఈ పొట్టలని అడుగుతా ఉన్నా ఎందుకు ఈ తప్పుడు వార్తలను అడుగుతా ఉన్నా ప్రతిరోజు ఏదో ఒకటి రాయిపోతే ఈ రామోజీరావుకి నిద్రపడదు ఈ రాధాకృష్ణకి నిద్రపడదు ఏదో ఒకటి చూడిపోతే ఈ టీవీపై నాయుడికి నిద్రపట్టదు ఇంత దుర్మార్గులే మీరు ఏం జరుగుతుందా ఇక్కడ ప్రజా పరిపాలన జరుగుతూ ఉంది ఎప్పుడు ఏనాడు చూడనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంది ప్రజల ముంగిటికి వెళ్తూ ఉంది ప్రజల ఆలోచనలకు అనుగుణంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజున స్థాపించడం జరుగుతూ ఉంది బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజున పరిపాలన జరుగుతూ ఉంది మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు ఆయన ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకి అధికారాన్ని ఈరోజున ఆ పదవులని పైనుంచి కింద దాకా ఆయన ఆలోచనలు ఈరోజున ఆల్ వాల్ మహాత్మా గాంధీ గారు అవచ్చు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అవచ్చు బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తి అవచ్చు ఇక్కడ అమలు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూచా తప్పకుండా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన నడుస్తూ ఉంది ఇటువంటి ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం 2 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటే దాన్ని చూపించరు దాన్ని చెప్పరు ఏదో పరికమాలిన పేపర్లు తీసుకొచ్చి 2 లక్షల కోట్ల అవినీతనంగానే ఓదరగొట్టే కార్యక్రమం
ఈ రాధాకృష్ణ ఈ రామోజీరావు ఈ టీవీపై నాయుడు బుద్ధి లేదయా మీకు? ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని పనికిమాలిన రాతలు రాస్తూ పనికిమాలిన వార్తలు చూపిస్తూ పబ్బం గడుపుకుంటా ఉన్నారే మీకు మీ ఆటలో మీ సాగవిక ఎన్ని చేసినా ఇన్ని రెచ్చగొట్టే మాటలు మీరు మీ పార్టీ శ్రేణులకు పంపించినా వాళ్ళని ఉత్తేజితం చేయాలని చెప్పేసి మీరు తాపత్రయపడ్డ చంద్రబాబు నాయుడు కుప్పంలోనే కుదేలైపోయావు